నెమ్మదిగా కుడి కాలుని అలా ఉంచి ఆ కుర్చీలో అలా కూర్చొని ఎవ్రీ లెవెల్ అడాప్టేషన్ చేస్తూ మదిలికి కాసేపు అలా అడాప్టేషన్ చేసి నెమ్మదిగా కాలుని అలా ఫ్రీ చేసి, సో అది ఎంతవరకు అక్కడ ప్రాణాన్ని నింపుతుందో ఆ యొక్క భాగంలో అంతవరకు ప్రాణాన్ని నింపి, ఎప్పుడైతే ఆ ప్రాణం కెపాసిటీ అయిపోయిందో, కంట్రాక్షన్ అవుతుందో, ఎప్పుడైతే నొప్పిగా లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్ కానీ సైక్లో ఆక్సిజనీజ్ కాంపౌండ్స్ కానీ ఎప్పుడైతే అక్యుములేట్ అవుతున్నాయో ప్రోస్టాగ్లాండిన్స్, అప్పుడు ఏం చేయాలంటే ఆ భాగాన్ని రిలాక్స్ చేయాలి. అది డ్యూరేషన్ ఆఫ్ ద స్పాన్ ఆఫ్ ద పోస్చర్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు స్టే. నువ్వు ఆసనంలో ఎంతసేపు ఉండాలి అనే దానికి ఏంటి, యాజ్ లాంగ్ యాజ్ ప్రాణా ఇస్ దేర్ యూ కెన్ యు ఆర్ కంఫర్టబుల్, యూ కెన్ స్టే ఇన్ ద పోస్చర్. ద మూమెంట్ ప్రాణా ఈజ్ ఎగ్జాస్టెడ్ దేర్ ద సో యువర్ మీన్స్ సెల్ కంట్రాక్టెడ్ టూ మచ్, నౌ ఎనరోబిక్ మెకానిజం, ఆక్సిజన్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ సైడ్ అండ్ నౌ లాక్టిక్ యాసిడ్ ఈజ్ గోయింగ్ ఇన్ సార్, లాక్టిక్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఎనరోబిక్ మీన్స్. అప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా ఇంతసేపు చేసినాం, ఇప్పుడు ఆల్రెడీ ఇంతసేపు చేసాం కదా, కొంచెం ఎక్కడో కుడి భాగంలో కుడి ఆసనం కింద ఎక్కడో కొంచెం నొప్పిగా ఉండొచ్చు, అక్కడ ఏది బాటన్లో కోవేకుంటే ఏం కాదు కానీ లేదనుకోండి, సో ఆ ఎముకలు ఏదైతే ఉంటాయో ఒత్తుకుపోతూ ఉంటాయి. నెమ్మది ఎడమ కాలుని ఇలా ఉంచి పెల్విక్ బోన్ నెమ్మదిగా ఉంచి కాలుని నెమ్మదిగా ఫ్రీ చేస్తూ, ఎడమ కాలుని కుడి కాలుని ఫ్రీ చేస్తూ రెండు హ్యామ్ స్ట్రింగ్స్, ఇన్ఫీరియర్ హ్యామ్ స్ట్రింగ్స్ టచ్ కావటం వల్ల, టర్మినల్ హ్యామ్ స్ట్రింగ్స్ టచ్ కావటం వల్ల మన యొక్క నీకి స్వాంతన చేకూరుతుంది. సో మన ట్రంక్కి, మన యొక్క యాంగిల్స్కి, శరీరానికి చక్కనేటువంటి ప్రాణాన్ని నింపే విధానం, నెమ్మదిగా ఈ కాలుని ఇలా తీసుకొని ఎవరికైతే కష్టంగా ఉంటుందో ఇలా చేయండి, భుజాలని ముందుకి వెనక్కి ఫ్రీ చేయండి, ముందుకి వెనక్కి ఫ్రీ చేయండి, ఎవరైతే ఇలా వెళ్ళలేరో ఎందుకంటే కుర్చీలో బ్యాలెన్స్ ఇంపార్టెంట్, కుర్చీని బట్టి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, లేదా ఇలా నెమ్మదిగా ఇలా జార విడవాలి ఆసనాన్ని కిందకి, ఇలా జార విడిచి మోకాలని ఫ్రీ చేస్తూ కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ నా స్పైన్ ఈజ్ డౌన్ ఆ విధంగా చేస్తూ నెమ్మదిగా మళ్ళీ కావాలంటే ఎడమ కాలు ఇక్కడే ఇలా పక్కకు తిప్పుకొని ఇలా కూర్చోండి, లేదా సో ఇలా కింద కూర్చోండి, అలా కింద కూర్చోండి, మళ్ళీ ఇలా పట్టుకొని ఫ్రీ చేస్తూ కాలని ఫ్రీ చేస్తూ యాంగిల్స్ డిఫరెంట్, నెమ్మదిగా ఇలా వెనక్కి వచ్చి ఫ్రీ చేసి నెమ్మదిగా ఇలా కుడివైపుకు తిరిగి హాయిగా కూర్చొని అడ్జస్ట్ చేసుకోవాలి మీ ఆసనాన్ని. ఆల్వేస్ సమత్వంలో ఉండాలి ఆసనం అనేది. ఎవరి ఉపవిన్యాసానికి, ఎవరి పోస్చర్కి ఆసనం పొజిషను అడ్జస్ట్ చేసుకోవాలి, దాన్ని ఆసనం అంట. ఆసనం అంటే ఇది, దాని పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవడమే ఆసనం అంట. నెమ్మది ఎడమ పాదాన్ని ముందుకి వెనక్కి చేస్తూ నెమ్మదిగా కుడి కాలుని కిందకి తీసుకురండి, నెమ్మదిగా కుడి మోకాలని ఫ్రీ చేయండి, కుడి గ్రాయిని ఫ్రీ చేయండి, ఈ కాలుని 45 డిగ్రీస్లో ముందుకి వెనక్కి ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడి కాలుని ఎదురుగా ఉంచండి, లేదా ఈ కాలుని ఇలా ఉంచి కాలుని రెండింటిని ఫ్రీ చేయండి. ఇప్పుడు మీ గ్రాయిన్ అనేది ఫ్రీ అయిపోతుంది, అంతా ట్రంక్ మీదనే పనిచేస్తున్నాం మొన్నటి నుండి, ఎందుకని ట్రంక్లోనే ఫ్యాట్ ఉంది, సో అక్కడే ప్రాణ ఎక్కువ ఉండాలి, సో ట్రంక్లో ప్రాణ లేదు, సో అందుకే ఆ ట్రంక్లో ప్రాణాన్ని నింపడానికి ఏంటి, సిట్టింగ్ పోస్చర్స్. ఒకవేళ మామూలు వ్యక్తికి సిట్టింగ్ పోస్చర్ చాలా కష్టం, ఏమైనా పాశ్చాత్య దేశాల్లో కూడా ఎవ్వరు సిట్టింగ్ పోస్చర్ చేయరు, ఓన్లీ వాళ్ళు చేసేదంతా నిల్చొని చేసే ఆసనాలు, అవునా, అంతే నిల్చొని చేసే ఆసనాలు లేదా తలకిందులు చేసే ఆసనాలు,
అసలు మనిషిది, ఎందుకంటే దట్ ఇన్వాల్వ్స్ బల్క్ మజిల్స్ కనుక. సూక్ష్మత్వాన్ని ఇచ్చేది శరీరానికి. మీ శరీరంలో సూక్ష్మత్వం తెలుస్తూ ఉంటుంది, శరీరం తేలికదనం, ఆవిడ మజిల్లో రిలాక్సేషను తేలికదనం తెలుస్తూ ఉంటుంది. అదే మనం సృష్టిక్రమం చేసాం, రక్షణక్రమం చేసాం, అప్పుడు ఆ మజిల్ ఫీలింగ్ వేరు, ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అయ్యేది వేరు. ఎందుకంటే దాని ఫిజియాలజీ వేరు, దీని ఫిజియాలజీ వేరు. సో ఆ అడాప్టేషన్స్ అనేవి మనం యాజ్ వి ఎక్స్పీరియన్స్ వి రియలైజ్. నెమ్మదిగా కాలని ఇలా ఎదురుగా ఉంచి కాలు ముందుకు చాపి, కాలంటే కాలని ఫ్రీ చేసుకోండి, ఇలా కాలని ఫ్రీ చేసుకోండి. నెమ్మదిగా ఎడమ కాలుని ముందుకి, కుడి కాలుని ముందుకి, కాలి మడమని ముందుకు నెట్టి డార్సల్ ఫ్లెక్షన్, ప్లాంటార్ ఫ్లెక్షన్, డార్సల్ ఫ్లెక్షన్ ఇది, ఇది డార్సల్ ఫ్లెక్షన్ అని ఇలా కాలి మడమని ముందుకు నెడుతూ చక్కగాను పాదాలను వదులుగా వదిలేయండి, ఫ్రీ చేయండి. నెమ్మదిగాను చేతుల్ని ఇలా ఆలించండి కింద, దండాసనం, ఆసనాన్ని వెనక్కి పైకి లేపండి, స్ట్రైట్గా లేపండి, చేతులను స్ట్రైట్గా ఉంచండి, ఆసనాన్ని ఎడమ వైపుకి కుడివైపుకి వదులుగా చేయండి. నెమ్మదిగా శ్వాసని పీల్చుకుని వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, మళ్ళీ భుజాల్ని ఫ్రీ చేయండి, పాదాలని ఫ్రీ చేయండి. నెమ్మదిగా కాళ్ళని ఇలా ఉంచండి, చేతిని ఇలా ఉంచండి, ఆసనాన్ని. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. శ్వాసను పీల్చుకోండి, వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా కాలుని ఫ్రీ చేయండి. బలాన్ని ఇచ్చేటువంటి కొన్ని ఆసనాలు, సరి వేసేటువంటి ఆసనాలు, ఉత్థానాసనాలు, ఆసన ఉత్థానాసన, ఆసనాన్ని లేపి చేసేవి, మహావేత, దండాసన, మయూరాసన, కుక్కుటాసన, ఇవన్నీ కూడా ఉత్థాన ఆసన. ఆసనం అనేది పైకి లేస్తుంది. వాటిలలో వెన్నుముక సరి అవుతుంది, వెన్నుముక హ్యాంగ్ అవుతుంది. సాక్రంని కరెక్ట్ చేయాలంటే ఎవరి వల్ల కాదు, ఎందుకనంటే ఆ కింద ఉండేటువంటి ఫల్క్రం ఏదైతే ఉంటుందో ఆ ఫల్క్రం అనేది ఫ్యూజ్డ్. సో మన యొక్క చిన్నప్పటి నుండి మనం పుట్టిన దాని ప్రకారంగా అడ్జస్ట్ అయిపోయి C1లు, ఆ తర్వాత S1, S2, S3, S4లు, C1, C2, C3, C4, C5 ఇవన్నీ కూడా ఆల్రెడీ వాటి మధ్యలో డిస్టెన్స్ మనం, అందుకే సరిగా నడవకపోతే ఆ డిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. అవునా, మన యొక్క నడక ఎలా ఉంది, మన వ్యాయామం ఎలా ఉంది, చిన్నప్పటి నుండి మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం దాన్ని బట్టి నీ యొక్క ఫల్క్రం షేప్ అవుతుంది. అందుకే ప్రాపర్గా షేప్ కావాలి ఫల్క్రం అంటే, అంటే C1, C2, C3, C4 డిస్టెన్స్ ప్రాపర్గా ఉండాలి అంటే మధ్యలో, అది చిన్నప్పటి నుండే రావాలి. యోగా చేస్తే కూడా వస్తుంది, బట్ యోగాలో టేక్స్ టైమ్. చేంజెస్ ఇన్ ద ఫల్క్రం ఏరియా, ఇట్ విల్ కమ్. సో నీకు నాకు C1 C2లో ప్రాబ్లం ఉంది సార్, డాక్టర్ కెనాట్ డూ ఎనీథింగ్, ఇట్ ఈ కెనాట్ ఆపరేట్ దేర్ C1 C2, ఇట్ ఇస్ ఫ్యూజ్డ్. సో అది అక్కడ ఏమైనా ముట్టుకోవాలన్నా భయపడతాడు, ఏం చేస్తాడు, సో నీ రిప్లేస్మెంట్ చేసినట్టు ఆ పోర్షన్లు కట్ చేసి ఓ పీస్ పెడతాడు. బట్ విల్ దట్ పీస్ బి లైక్ ద సీ, లైక్ ఎ వర్టిబ్రే, గాడ్ గివెన్ వర్టిబ్రే? వై ఇస్ కాల్డ్ C1 C2? అది చూస్తే అంత బోన్ ఒకటే ఉంటుంది, ఇలా పైకి ఉంటుంది, ఇలా ఉంటుంది, ఎందుకంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇస్ ఇంటాక్ట్. పైన కనిపించేది కాదు కదా ఇంటర్నల్ స్ట్రక్చర్, వాట్ యువర్ సేయింగ్ ఇది ఎవ్రీ వర్టిబ్రే కంప్లీట్గా కనిపిస్తుంది నీకు ఇట్లా, కానీ ఆ సాక్రంలో ఆక్సిజన్లో నీకు కంప్లీట్ వర్టిబ్రే కనపడదు, ఓన్లీ పైన బుడపలాగా కనిపిస్తుంది అంతే. సో రిమైనింగ్ అంతా లోపల ఉంటుంది. సో ఇట్ డజంట్ మీన్ దట్ దేర్ ఈజ్, సో ఒక
ఏది స్పైన్ యొక్క ఎనాటమీ అయితే ఉంటుందో ఎనాటమీ C1 C2లో ఉండదని కాదు. ఎందుకు దాని స్పైన్ అన్నారు? పైనుంచి కింది దాని ఎనాటమీ ఒకే విధంగా ఉంటుంది కనుక దాన్ని స్పైన్ అన్నారు. సో ఫల్క్రమ్లో ఉండే అంటే ఆసనంలో ఉండేటువంటి చేంజెస్ని కరెక్ట్ చేయటం కష్టం. వెన్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ప్రాబ్లమ్ ఈజ్ మై ఫల్క్రమ్ షేప్ చేంజ్డ్ బికాజ్ బ్రోకెన్ వెంట ఇన్ టు పీసెస్ ద ఫల్క్రమ్. ఇది మీ యొక్క ఈ లెవెల్లో ఉండేటువంటి ఏ ఫామ్లో ఉండేటువంటి భాగం ఈ భాగం. సో ఆసనం అని ఎందుకు పేరు పెట్టారు? ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇది ఫల్క్రమ్ ఉండే. సో అందుకే మనం ఏ యాంగిల్స్లో పెడుతున్నాము, ఏం చేస్తున్నాము, డిస్టెన్స్ ఎక్కడ పెడుతున్నాము అనే దాన్ని బట్టే మనకి ఆ ఫల్క్రమ్ డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. ఆ ఫల్క్రమ్ని అడ్జస్ట్ చేయొచ్చు, కేవలం యోగాలో మాత్రమే చేయొచ్చు. సో లేకపోతే కష్టం. సో ఈ కుడి కాల్ని నెమ్మదిగా ఎదురుగా ఉండే కుడిచి దాంట్లో పెట్టండి, నెమ్మదిగా ఫ్రీ చేయండి, నెమ్మదిగా ఎదురుగా ఉండే కుర్చీలోకి వెళ్ళండి, ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి. లేదా నేను ఈ కుర్చీలోంచి ఆ కుర్చీలోకి వెళ్తే మీకు తేలిగ్గా ఉంటుంది, అప్పుడు మీరు చూడగలుగుతారు ఈ కుర్చీలో ఏదైనా కుడికాలు లోపల నుండి ఉంది, కన్ఫ్యూజ్ కాకండి, కాలని ఫ్రీ చేయండి. అంతా ఫల్క్రమే, సిట్టింగ్ పాస్చర్స్ అన్నీ ఫల్క్రమ్ మీద పనిచేస్తాయి. కూర్చొని చేసే ఆసనాలు మాత్రమే ఫల్క్రమ్ మీద పనిచేస్తాయి బాగా. చేంజెస్ రావాలి ఫల్క్రమ్లో అంటే. అందుకే కూర్చొని చేసే ఆసనానికి అంత ప్రాశస్త్యం. ఏది మెడిటేషన్ కానీ దేనికైనా కూడా కూర్చొని చేసే ఆసనాలను చేయమని చెప్తారు. సో ఫల్క్రమ్ అనాటమీ ఈజ్ ఇంపార్టెంట్. షేపింగ్ ద ఫల్క్రమ్ అనాటమీ అది ఎలా అయినా ఉండని ప్రాబ్లం లేదు. యూ కెన్ అడ్జస్ట్ ఇట్, యూ కెన్ రీ ఇంజనీర్ ఇట్. అంతేగాని ఆ ఎముకలో ఉండేటువంటి ఓస్టియోసైట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఎముకల కణజాలం ఏదైతే ఉందో, అది కూడా నిరంతరం చేంజ్ అవుతూనే ఉంది. అదేదో పర్మనెంట్గా ఉండేది కాదు. అందుకే ఆ ఎముకలో మార్పు ఎలా సాధ్యం అనేటువంటిది. సో నేను నా ఫల్క్రమ్ డ్యామేజ్ అయిన తర్వాత నేను చేసినటువంటి యోగాతో 2 ఇయర్స్ 3 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. 4 సంవత్సరాలు పట్టింది ఏది ఆ ఫల్క్రమ్ని మళ్ళీ సరి చేయడానికి, ఆ ఫల్క్రమ్ని కరెక్ట్ చేయడానికి. అయినా పెల్విక్ బోన్ ఇరిగిపోయింది, ఒక పీస్ ఊడిపోయింది. డాక్టర్ చెప్పాడు ఈ పీస్ పెట్టాలంటే ఇది ఇక్కడో స్క్రూ పెట్టాలి, ఇక్కడో స్క్రూ పెట్టాలి, నువ్వేమో స్క్రూలు పెట్టొద్దు అంటున్నావు. సో ఈ హ్యావ్ టు యాడ్ 1 స్క్రూ ఇయర్ 1 స్క్రూ ఇయర్ అండ్ ఆల్రెడీ దర్ సో మెనీ స్క్రూస్ అండ్ విచ్ హ్యావ్ టు బి రిమూవ్డ్ అండ్ లైక్ దిస్ ఫర్ స్మాల్ ఫ్రాక్చర్స్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఫిక్స్ ద స్క్రూస్ యువర్ ఫల్క్రమ్ విల్ బి ఫుల్ ఆఫ్ స్క్రూస్ ఓన్లీ అని చెప్పాడు. నేను చెప్పిన రిడ్యూస్ ద నెంబర్ ఆఫ్ స్క్రూస్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ కీప్ ద ట్రాక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ స్క్రూ. క్లాసికల్ సిస్టమ్ ఈజ్ ట్రాక్షన్, మోడర్న్ సిస్టమ్ ఈజ్ స్క్రూ. సో దట్స్ వై ఐ వాజ్ ఇన్ ద హాస్పిటల్ ఆన్ ట్రాక్షన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో దట్ ఈస్ మై ఆప్షన్, ఇట్స్ నాట్ ద డాక్టర్స్ ఆప్షన్. సో ఆ ఫల్క్రమ్ చేంజెస్ రావడానికి పట్టి 4 సంవత్సరాలు పట్టింది. నెమ్మది ఎడమ కాలనీ క్రాస్ చేయండి, ఫ్రీ చేయండి. నెమ్మదిగా కాలుని అలా ఉంచి కుడి కాలు నెమ్మదిగా ముందుకు జరిపి పైకి లేపి కుడివైపు తిరగండి. నెమ్మదిగా కుడివైపు తిరగండి, నెమ్మదిగా కుడివైపుకు తిరగండి. ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమం. నెమ్మదిగా కుడి పాదం దగ్గరగా తీసుకురండి. ఈ పాదాన్ని నెమ్మదిగా ఫ్రీ చేయండి. మళ్ళీ నెమ్మదిగా ఆ పోచ్చల నుంచి ఆ అర్ధమత్స్యేంద్రియాసనం నుండి మళ్ళీ కాలుని క్రాస్ చేయండి. ఇలా కూర్చొని ఎదురుగా చూస్తూ ఫల్క్రమ్ 45 డిగ్రీస్లో ఉంచి చేసేటువంటి ఆసనం అలా ఫ్రీ చేస్తూ ఆసనాన్ని
శ్వాసని పీల్చుకోవాలి, వదిలేయాలి. సో కాసేపు అలా శరీరాన్ని వదులుగా వదిలేయాలి. తరుణి రస సమవర్తిని ఫిమేల్ దోజ్ ఆర్ హ్యావింగ్ యాక్నే, అఫ్ కోర్స్ ఫ్రమ్ ద డౌన్ హీట్ రిమూవల్ యూజింగ్ దోజ్ ఆర్ హ్యావింగ్ యాక్నే, ఫ్యాట్ బర్న్, మూలధౌ యోని ధౌతి అండ్ హరితకి అండ్ మూలధౌతి ఎనార్మస్లీ హెల్ప్స్ ఇన్ కూలింగ్ డౌన్ యాక్నే అండ్ ఆల్. యాక్నే దోజ్ ఆర్ హ్యావింగ్ యాక్నే తరుణి రస, దిస్ ఈజ్ అ టీ, యాజ్ ఎ టీ ఇఫ్ యు ఆర్ ఎ ఫిమేల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్లెస్ యూ హ్యావ్ ఎక్సెస్ బ్లీడింగ్ డ్యూరింగ్ టర్మ్స్ టైమ్స్ ఎక్సెస్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. సో తరుణి రస బికాజ్ ఇట్ మేక్ వజైన మోర్ లుబ్రికేటెడ్ బికాస్ ఆఫ్ ది ఈస్ట్రోజన్, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు గ్రో యువర్ బ్రెస్ట్ ఆర్ టోన్ అప్ యువర్ బ్రెస్ట్, సాగింగ్ బ్రెస్ట్, అండర్స్టాండ్? సాగింగ్ బ్రెస్ట్, ఫార్ సాగింగ్ బ్రెస్ట్ ఇట్ రిలాక్సెస్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ రిలాక్సేషన్ ఇమీడియట్లీ ఇన్ ద బాడీ, జీరో రెసిస్టెన్స్. సో మీన్స్ ఈస్ట్రోజన్ ఫ్లోస్ ఇమీడియట్లీ. సో ఫార్ యూ టు గ్రో యువర్ బ్రెస్ట్, హెల్దీ బ్రెస్ట్, వన్ ఈస్ కాంబినేషన్ ఈస్ తరుణి రస ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ యూ ఎట్ ఎనీ ఏజ్. బ్రెస్ట్ టోనింగ్ అప్, హెల్దీ బ్రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో వెగాన్ మిల్క్ పెప్టైడ్స్, తరుణి రస అండ్ ద క్యాప్సూల్స్ విచ్ ఆర్ ద రిచెస్ట్ సోర్స్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్ ఆఫ్ ద ఫిమేల్ ఆయిల్స్ దట్ ఈస్ మెంట్ సో దట్ దే విల్ హెల్ప్ యూ టు గెట్ ఓవర్ యువర్ యాక్నే ఎట్సెట్రా. అండర్స్టాండ్? దీస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఓన్లీ ఇన్ కేజెస్ ఇట్ రిక్వైర్డ్. సో యు మే నీడ్ HGH, హ్యూమన్ గ్రోత్ పెప్టైడ్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ పెప్టైడ్ వీ హ్యావ్. ఇన్ ఫ్రాంక్లీ స్పీకింగ్, దట్ పెప్టైడ్ ఈజ్ నాట్ ఈవెన్ అవైలబుల్ అవుట్ సైడ్. లెట్ మీ టెల్ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెన్సివ్ ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పెప్టైడ్. సో అవర్ HGH పెప్టైడ్ ఇట్ డెవలప్స్ ద బ్రెయిన్, ఇట్ డెవలప్స్ ద బ్రెయిన్. ఇఫ్ యూ హ్యావ్ ఎ కిడ్ బార్న్ యూ మస్ట్ గివ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 2 years, 2.5 years యూ మస్ట్ గివ్ బికాస్ దే ఫౌండ్ ద HGH పెప్టైడ్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఎట్ దట్ ఏజ్ ద చిల్డ్రన్ బ్రెయిన్ ఈజ్ గ్రోన్ వెరీ హెల్దీ. ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఆటిజం, హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఆర్ ఆల్ దీస్ ఇష్యూస్ విల్ నాట్ బి దేర్. నాట్ ఓన్లీ ఫిజికల్లీ గ్రో బట్ బ్రెయిన్ ఆల్సో విల్ గ్రో. బ్రెయిన్ సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రే సెల్ ఏరియాస్ అండ్ బ్రౌన్ సెల్. ఎట్ ఎనీ ఏజ్ యూ కెన్ యూస్ ఎట్ ఎనీ ఏజ్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ విల్ ప్రివెంట్ డెమెన్షియా. ఓన్లీ ద థింగ్, వన్ నోట్, దోస్ విత్ ద క్యాన్సర్ బ్యాక్, ఆల్రెడీ హ్యావింగ్ ఎ క్యాన్సర్ డోంట్ యూస్ ఇట్ బికాస్ దీస్ ఆర్ ద రిజువనేటింగ్ హ్యూమన్ గ్రోత్ పెప్టైడ్స్. దే ఆర్ న్యాచురల్ పెప్టైడ్స్ బట్ స్టిల్. సో ఎనీ గ్రోత్ హార్మోన్స్ ఆర్ ఎనీ గ్రోత్ పెప్టైడ్ మెకానిజమ్స్ షుడ్ నాట్ బి గివెన్ బికాస్ క్యాన్సర్ సెల్స్ ఆర్ సో ఇంటెలిజెంట్. సో దే ఆర్ లైక్లీ టు టేక్. దట్స్ వే వెన్ వీ సే సేఫ్ సేఫ్, సో నాట్ టు టేక్. ఇఫ్ యూఆర్ క్యాన్సర్ సర్వైవర్ డోంట్ టేక్ HGH పెప్టైడ్స్. సో అదర్ పెప్టైడ్స్ ఆర్ దేర్ BPC-157 ఎట్సెట్రా, దే ఆర్ వెరీ సేఫ్. కర్కిని, రోదిని, BPC-157 ఆర్ దేర్, అండర్స్టాండ్? సో ఐ విల్ గివ్ యూ ఫర్ క్యాన్సర్, ఎస్పెషల్ ఫర్ హార్మోనల్ క్యాన్సర్, సో నెగటివ్ క్యాన్సర్స్, సో AR, ER, యు నో, సో ట్రిపుల్ నెగటివ్ ఎట్సెట్రా, దీస్ క్యాన్సర్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. సో ఐ విల్ గివ్ యూ, ఐఎమ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ వన్ పెప్టైడ్. సో ఇఫ్ దట్ పెప్టైడ్ ఈజ్ సక్సెస్ఫుల్, ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. సో ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, దట్ పెప్టైడ్ విల్ వర్క్ ఫెంటాస్టిక్.